పండన భీముడత్తజన బంధముడుజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాదండ దడాండ దాండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి. అందుకు కదండీ ధనస్సు పట్టుకుని బాణాలు పట్టుకుని అలా ఉంటాడు. ఎక్కడ తేడా ఉంది చెప్పండి నాకు? రామస్వరూప కలెక్టర్ గారే మెజిస్ట్రేట్ గా కూర్చుంటే ఆ కలెక్టర్ గారే కారుదిగో ఆఫీసులోకి వచ్చి కొన్ని ఫైల్స్ సీల్ చేసుకుని పట్టుకెళ్ళిపోయాడు అంతే. ఆఫీస్ సీల్ చేసి పరిచయం ఆయనకు అధికారం ఉంది. మెజిస్టీరియల్ పవర్స్ ఆయన్ని వెన్నంటి ఉంటాయి, ఆయనతోనే ఉంటాయి. మెజిస్టీరియల్ పవర్స్ కలెక్టర్ ఆఫీస్లోనూ కలెక్టర్ గారి కారులోనూ ఉండరు, ఆయన్నంటే ఉంటాయి. అలాగే ఈశ్వరుణ్ణి కూడా ఎప్పుడు ఘోర అఘోర రూపములు వెన్నంటే ఉంటాయి. శత్రువులకి ఘోర రూపం, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి అఘోర రూపం, మంగళప్రద రూపం. అది రుద్రస్వరూపమైనా అంతే, కేశవస్వరూపమైనా అంతే, ఇద్దరి స్వరూపం అలాగే ఉంటుంది. తత్వం తెలిస్తే ఉండే మాట అలా ఉంటుంది, తత్వం తెలియకపోతే భేదాలు కనబడతాయి. విష్ణువు వేరే ఉన్నాడు, శివుడు వేరే ఉన్నాడు, ఈయనోడు ఉన్నాడు, ఆయనోడు ఉన్నాడు, ఇన్ని మాటలు వస్తాయి. అసలు తత్వం అర్థమైతే ఇన్ని మాటలు రావు. కుర్తాలాల్చి వేసుకున్న నాకుడికే, పంచకొట్టుకున్న నాకుడికే, ధావళి కట్టుకున్న నాకుడికే, తువ్వాలు కట్టుకున్న నాకుడికే. తువ్వాలు కట్టుకున్నావు ప్యాంటు తొక్కా వేసుకోలేదు నేను కొట్టేసి, ధావళి కట్టుకున్నావు ప్యాంటు తొక్కా వేసుకోలేదు వాళ్ళమ్మ కొట్టేసి, కుర్తాలాల్చి వేసుకోలేదు పంచ కట్టుకున్నామని వాళ్ళ తాతగారు కొట్టేస్తే దెబ్బలు తినేవాడు ఊడే. ఏ రూపంలో ఓ రూపంలో పట్టుకుని ఓ రూపంలో తిడితే నువ్వు తిట్టే తిట్లు ఆయనకే, పూజలు ఆయనకే, పూజ చేసామని సంతోషించాలా? ఇంకో రూపాన్ని చూసి తిడుతున్నావని ఆయన బాధపడాలని తగినంత పరిణితి రాలేదని ఈశ్వరుడు అనుగ్రహించి భారతీతీర్థస్వామి చెప్పినట్టు పరిణితి కటాక్షించుగాక.